हरि ओम नम शिवाय ओम नम शिवाय श्री वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కులదైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలవేల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా వశీకరణ విద్యలు, మంత్రములు, తంత్రములు, కొన్ని ప్రయోగములు మానవ జీవిత ప్రయోజనం కోరి చాలా ప్రక్రియలు కూడా చెప్పి ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది ఫోన్ చేసి గురువు గారు చిన్న చిన్న వశీకరణలు చెప్పండి అని చెప్తున్నారు. వశీకరణ అన్నది కేవలం దురుద్దేశంతోనూ దుర్బుద్ధితోనూ చేయకూడదు. ఎవరికి వాడుకోవడం కోసమో దేనికోసమో కాదు. మన జీవితం అసంపూర్ణం అవుతున్నప్పుడు దానిని సంపూర్ణం చేసుకోవడం కోసం మనిషిగా పుట్టాం. ఈ జన్మకు ఒక సార్థకతను కల్పించేందుకు, మన ఇచ్చానుసారం మనం జీవించేందుకు, సంతృప్తికరమైన జీవితం గడిపేందుకు ఒక ప్రయోగమే గాని ఇదైతే దుష్ట విద్యలు కావు. ముందుగా వశీకరణ చేయవలసిన వాళ్ళు, వశీకరణ అన్నది రెండవ విద్య. మనం తంత్రయోగంలో సత్కర్మల గురించి చెప్పుకున్నాం. మొదటిది శాంతికర్మ, రెండవది వశీకరణ. కాబట్టి ఎవరైనా వశీకరణ చేయాలనుకునే వాళ్ళు ముందు శాంతికర్మలు ఎంత కొంత చేసి ఉండాలి. శాంతికర్మల యొక్క ప్రయోజనం పొందిన తర్వాతే ఏ చిన్న వశీకరణ చేసినా అది మీకు శీఘ్రంగా ఫలితం చూపిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, కొంతమంది చెప్తుంటారు ఇలా చేస్తే అయిపోతుంది, అలా చేస్తే అయిపోతుంది అని. అవి అన్ని వ్యర్థ ప్రయాసలు, వ్యర్థములు. వశీకరణ అన్నది నీకు నచ్చిన మనిషి యొక్క మనసులో నీపై మంచి భావన కల్పించడం, మరియు ఆ మనసులో సుస్థిరంగా ఆ జీవనం నిలిచి ఉండిపోయేలా చేయడం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పబోయేది చాలా సునాయాసమైన, శీఘ్ర ఫలప్రదమైన ప్రక్రియ. మీ జీవితంలో అసంపూర్ణత చోటు చేసుకుంటే, మీకు కావలసిన వారితో మీరు జీవితం గడపాలనుకుంటే, మీ జీవితం అసంపూర్ణమై మీకు దుఃఖాన్ని మిగిలిస్తే ఇటువంటి ప్రక్రియలు చేసి మీరు అనుకున్న వాళ్లతో మీరు జీవితాంతం సహజీవనం చేయగలరు. ఎటువంటి పరిస్థితిలో కూడా దుష్ట బుద్ధి కోసం, ఒకరిని వాడుకోవడం కోసం ఇవి చేయవద్దు. ముందుగా ఈ ప్రక్రియకు కావలసిన సామాగ్రి, ఈ ప్రక్రియ ఆడవాళ్ళ మగవాళ్ళ కోసం, మగవాళ్ళ ఆడవాళ్ళ కోసం చేయవచ్చు. ఆడపిల్లని వశం చేసుకో అనుకుంటే ఎడమ కాలి కింద మట్టిని, అదే మగవాళ్లను వశం చేసుకోవాలంటే కుడి కాలు యొక్క కింద మట్టిని సేకరించవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రము, చిన్న రుమాల లాంటి ఒక ఎర్రని వస్త్రం సంగ్రహిస్తారు. ఒక నిమ్మకాయ, ఒక చెంచాడు సింధూరం, మరియు రెండు వేరు శనగ పిక్కలు, నల్లని దారం, మరియు మీ తల యొక్క వెంట్రుకలు 2 లేక 4 కొంచెం వెంట్రుకలు. ముందుగా ఇవి సేకరించి ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు, ఆ నిమ్మకాయను మధ్యకు కోస్తారు. కోసి మీరు సంగ్రహించుకుని మట్టిని 2 చెక్కలపై కొంచెం వేసి వేస్తారు. దానిపై కొంచెం సింధూరం వేస్తారు. తర్వాత ఆ 2 చెక్కలను, ఆ నిమ్మ చెక్కలను కలిపి ఎర్రదారంతో కడతారు. ఎర్రదారంతో కట్టిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఒక ఎర్రని గుడ్డ మీద ఉంచుతారు. ఉంచి ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 108 సార్లు మీరు ఆ నిమ్మకాయను ఎర్ర గుడ్డలో ఉంచారు. తర్వాత 2 శనగపిక్కలను తీసి అరచేతిలో పట్టుకున్నారు. పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 108 సార్లు అభిమంత్రించి ఒక శనగపిక్కను ఆ నిమ్మకాయ పక్కన ఉంచుతారు. ఎర్రగుడ్డపై మీరు నిమ్మకాయ ఎర్రదారంతో కట్టి ఉంచున్నారు కదా, దాని పక్కన పిక్కను ఉంచుతారు. ఏది వేరు శనగ పిక్కను. దానిని ఏం చేస్తారు, జాగ్రత్తగా ఒక మూటలా కట్టి రాత్రి వేళ మీరు పరుండే సమయం దగ్గర ఉంచి ఉదయాన్నే ఎవరు లేవక ముందు మీ అంగట ఉండే తులసి ఉంది కదా, తులసి చౌర అంటాం, అనగా తులసి చెట్టు యొక్క కోట, తులసి కోట, బృందావని కోట అంటాం. తులసి చెట్టు ఉంటుంది, ఆ తులసి చెట్టు మొదలులో ఈ మూటను పెట్టి ఉంచేస్తారు. ఇది పాతకూడదు, ఎవరు చూడని జాగాలో తులసి చెట్టు సన్నిధిలో ఉంచాలి. అది వారం రోజుల పాటు ఉంచవలసి ఉంటుంది. తరువాత అది నదిలో గాని జల ప్రవాహంలో గాని నిమర్జన చేయాలి. ఈ వారం రోజుల్లోన ఎప్పుడైనా సరే మీరు ఒక శనగ పిక్క ఎరుపు గుడ్డలో వేసి కట్టారు కదా, అది తులసి చెట్టు ధరించారు, ఇంకొక శనగ పిక్క ఉంది కదా, అది పట్టుకొని మీరు ఎవరికైతే వశపరచుకోవాలనుకుంటున్నారో వారి ముందుకు వెళ్లి ఆ శనగ పిక్కను తినాలి. గాని ఏ మంత్రం అయితే 108 సార్లు అభిమంత్రించాలని చెప్పి ఉన్నామో ఆ మంత్రం మీకు ఇప్పుడు చెప్తున్నాం, నేర్చుకోండి. ఈ మంత్రం కూడా ముందుగా కొంత జపం చేయవలసి ఉంటుంది. 2190 సార్లు జపం చేయవలసి ఉంటుంది. ముందుగా మంత్ర జపం పూర్తయిన తర్వాత మీరు ఈ మంత్రంతో శనగపిక్కలకు 108 సార్లు అభిమంత్రించవలసి ఉంటుంది. అయితే ఇలా ఒకసారి ప్రయత్నించండి, రెండవసారి ప్రయత్నించండి, ఇంకా వీలు కానప్పుడు 3వ సారి ప్రయత్నించండి. అప్పటికి కానప్పుడు మీ జాతకంలో ఎటువంటి దోషములు ఉన్నాయో చూసి తగు పరిహారం చేసిన ఎడల తప్పక ఫలితం అతివేగంగా పొందగలరు. గాని ఈ ప్రక్రియను మీరు బుధవారం నాడు రాత్రి 10:30 నుండి 12 గంటలలోపు చేయవలసి ఉంటుంది. వస్త్రములు ఎర్రని వస్త్రములు ధరించాలి, ఉత్తరవైపు ముఖంగా కూర్చోవాలి. జపం ప్రారంభించడానికి ఆదివారం
మంగళవారం శుక్రవారం శ్రేయస్కరమైన దినములుగా భావించాలి. మంత్ర జపం కూడా రాత్రి వేళ చేయుట అతి శ్రేయస్కరము. ఈ మంత్ర జపం చేసిన నాలు మద్యపాన మాంసభక్ష పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మూడు చేసి ఈ మంత్ర జపం చేయలేరు. శుచి శుభ్రతలు తప్పక పాటించాలి. దీక్షా కంకణ బద్దుల్లా ఉండాలి. పరాన్న భోజనం అనగా బయటికి వెళ్లి తినడం ఇటువంటివి చేయకూడదు. ఇప్పుడు మంత్రము గౌరా వంది భవంతు. మంత్రం మరోసారి గౌరా వంది భవంతు. మంత్రం క్షుణ్ణంగా చూడండి, స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, లేక కాగితం పని తీసి రాసుకోండి. మంత్రం క్షుణ్ణంగా నేర్చిన తర్వాతే జపములు ప్రారంభించండి. గౌరా వంది భవంతు, గౌరా వంది భవంతు, గౌరా వంది భవంతు, గౌరా వంది భవంతు. నా పలుకులను శబ్దములు దోషములు చూడకుండా డిస్ప్లేలో వస్తున్న దానికి ప్రాధాన్యత ఇవ్వండి. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్ర జపం నాకు రక్త చందనం మాల శ్రేయస్కరము. ఎర్రని వస్త్రములు పసుపు వస్త్రములు శ్రేయస్కరం. దివాత్మ స్వరూపులారా చేయండి, చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాధి.